జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశాన్ని మొదలు పెడితే ఇంకా కంటిన్యూగా ఇంకా దాని మీదే మాట్లాడుతుంటారా? ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు, ఇప్పుడు ఏ అంశం వచ్చినా రెడ్ బుక్ తప్ప ఆయన వేరేది మాట్లాడలేదు. మాట్లాడడం మొదలు పెడితే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర కలుపుతున్నారు దాన్ని. ఏంటి రెడ్ బుక్ ఆయన భయపిస్తున్నదా, లేకపోతే రెడ్ బుక్ని ఒక భూతంలా చూపించే ప్రయత్నమా? ఏమో భూతం అనండి లేకపోతే పంచభూతం అనండి, లోకేష్ కూడా అదే అమలు అవుతుంది ముమ్మాటికి. అది నేను ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది రెడ్ బుక్ కానీ లోకేష్ చెప్పాడండి, చెప్పారు కదా. మంత్రి యువ నాయకుడు దాదాపు కీలక నేత ఆయన. ఇప్పుడు మిగిలిన మంత్రులందరూ ఒక ఎత్తు నిండు చంద్రుడు ఒకవైపు అన్న పద్ధతిలో అక్కడ కథ నడుస్తూ ఉంది. పైగా ఆయన స్వయంగా మ్యాండేట్ ఈజ్ ఫర్ ది రెడ్ బుక్ అని లోకేష్ చెప్పిన తర్వాత ఇప్పటికీ ఒకటి రెండు చాలా చర్యలు తీసుకున్న తర్వాత ఇంకోటి రెడ్ బుక్ కోసం పెట్టిన పోస్టర్స్లో ఇవన్నీ చేయడానికి ఒక 10 ఏళ్ళు మాకు కావాలని కూడా తెలుగుదేశం పార్టీ అనేక చోట్ల 10 ఏళ్లలో మాపు తెస్తా, 5 ఏళ్లే కదా అధికారానికి 10 ఏళ్ళు. కాబట్టి రెడ్ బుక్ వాళ్ళు అలాగే వినియోగిస్తున్నారు, వీళ్ళు కూడా దాన్నే ప్రధానంగా తీసుకొస్తున్నారు. జగన్ భయపెట్టాడా, భయపడుతున్నాడా, దాన్ని చూపించి ప్రజలను భయానికి గురి చేయాలనుకుంటున్నాడా తెలియదు. కానీ రెడ్ బుక్ అయితే రాజ్యం దాని చుట్టూ రాజకీయం నడుస్తుంది. పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా వైసీపీ? ఖచ్చితంగా అంతే కదా. అంటే మీరు వాళ్ళ హామీలు వాళ్ళు అమలు జరపకుండా రెడ్ బుక్ ఏంటి? వాళ్ళ హామీలు అమలు చేయాలి కానీ ఎంతసేపటికి మమ్మల్ని అరెస్ట్ చేయటం, మా మీద కేసులు పెట్టడము, లేకపోతే మాది చేయటము, ఈ రెడ్ బుక్ అధికారులు ఇదేనా అనేది వాళ్ళు పోస్ట్ చేస్తున్న ప్రశ్న. సో దానికి వాళ్ళు ఇస్తున్న ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానం ఏంటంటే తమ వాగ్దానాలు అమలు చేయాల్సే చిత్తశుద్ధి శక్తి లేదు కాబట్టి డైవర్షన్ కోసం రెడ్ బుక్ తీసుకొస్తున్నారు అనేది. కాబట్టి రెడ్ బుక్ టార్గెట్ అనే దాంట్లో డైవర్షన్ కూడా ఉంది ప్రభుత్వానికి, దాని మీద జరగాలని చూస్తున్నారు. అందుకే జగన్ కానీ దాన్ని పదే పదే చెప్తున్నారు. మూడోది కూడా ఇంకో కోణం కూడా ఉండొచ్చు. సాధారణంగా ప్రజాస్వామ్యంలో పద్ధతి ప్రకారం వెళ్ళాలి, కక్ష సాధింపు వద్దు, అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. కాబట్టి ఇవన్నీ అటు ఆ దిశలో దారితీస్తున్నాయి. ఢిల్లీలో కూడా వెళ్ళి ర్యాలీ చేసి వచ్చారు కదా. సో అలాంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వదలుచుకున్నారు, రెడ్ బుక్ మెసేజ్. రెడ్ బుక్ ద్వారా ఇవన్నీ కూడా కాళ్ళు రాసి మా మీద సాగిస్తున్నారు కక్ష సాధింపు అనే ఒకటి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నట్టు కనిపిస్తుంది. అది వ్యూహమే. సరే, ఏంటి జరుగుతున్నాయి ఘటనలు, అవి వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా, మాకు ఇష్టం లేదు, అందరూ ఇష్టం లేదు అన్నారు. అదేదో సామెత చెప్పినట్టుగా అక్కడ అది మటుకు మాయమైపోతుంది.